హాయ్ అండి. హాయ్ హాయ్ అఖిల్. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజుకి ఒకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు, దానికోసం పోటీలు పడతారు ఏంటి? ఏంటంటే ఇంటి ముందు ఉంటుంది తలుపు కాదా? తలుపు కాదు, రోజుకి ఒకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు, దానికోసం పోటీలు పడతారు. దానికోసం పోటీలు పడతారా? కల్లాప. ఇంటి ముందు కల్లాప. కల్లాప కల్లాప అంటే కల్లాప. ఈ క్వశ్చన్ వాటర్ కాదు, వాటర్ అయితే కాదు, దగ్గరికి వచ్చారు చెప్పండి. వాటర్ కాదా? ఏమండి నాకు ఈ క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు. ఇంటి ముందు ఉంటుంది తలుపు కాదు, డైలీ మారుతుంది కానీ క్యాలెండర్ కాదు, దానికోసం పోటీలు పడతారు. పోటీలు పడతారా? ఎవరు పోటీలు పడతారు? అది నేను చెప్తే ఆన్సర్ మీరే చెప్తారు. అది నాకు ఐడియాస్ లేదు సిస్టర్, వేరే క్వశ్చన్ అడగండి. ఆలోచించండి. లేడీస్కి సంబంధించింది క్లూ ఇచ్చేసా? లేడీస్కి సంబంధించిందా? లేడీసే పోటీ పడతారు. ముగ్గ డైలీ మారుతుంది. మరి నేను ఇంతకుముందు కల్లాప అన్నట్టున్నాను మేడం. ముగ్గు కూడా చెప్పాలి అట్లా అంతా. ఓకే, ఇంకో క్వశ్చన్. భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేవాడు ఒకడున్నాడు, ఎవరు? భయం లేకుండానా? మా ఫ్రెండ్ గారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆడున్నాడు ఇస్తాడు అంత. అందరికంటే ఇవ్వడు. అందరికి ఇస్తాడు. అందరికి ఇస్తాడా? మేల్ బాయ్. మేల్ బాయ్. ఇదేమో ఏమన్నా ఆన్సర్ దగ్గరకు వస్తారు కానీ ఆన్సర్ చెప్పలేరు. భయపడకుండా అందరికి అందరికి అందరు అమ్మాయిలకి ఇస్తాడా? అదే లవ్ లెటర్ అయితే ఇచ్చేస్తాడు. ఇంత ఇంత డేర్ ఎవరు ఇస్తారండి? నో, ఏమో ఐడియా వస్తలేదు. కొంచెం ఆలోచించండి. కొంచెం చెప్పన్నా. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? అది లవ్ లెటర్ అని వాళ్ళకి తెలుసు, తెలియచ్చు తెలియకపోవచ్చు. పోస్ట్ మ్యాన్. సరే, నేను జీనియస్ మేడం. సరే, మీరు జీనియస్ కదా, ఒక క్వశ్చన్ అడితే చెప్పాలి. ఓకేనా? మీరు నా సబ్జెక్ట్ ఫీల్డ్కి అడిగితే చెప్తాను మేడం ఖచ్చితంగా. నేను నాది ఫుడ్ డిపార్ట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్. నాది హోటల్ మేనేజ్మెంట్. మ్యాథ్స్ అయితే కొంచెం టచ్ ఉంటుంది కదా. ఓకే. సరే, మ్యాథ్స్ సంబంధించి అడుగుతా. ఓకేనా? వన్ ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? వన్ ఇయర్కి సెకండ్సా? 1 ఇయర్కి 365 డేస్. సెకండ్స్ అంటే ఇది పెద్ద కష్టమైన క్వశ్చన్. రియల్ సెకండ్స్ అయితే కాదు చెప్పండి. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్? ఈ ఆన్సర్ చెప్తే రియల్గా మీరు జీనియస్. మీరు ఇంత కష్టమైన క్వశ్చన్ అడుగుతే ఎట్లా దొరుకుతుంది మేడం? కష్టమేం కాదు, చాలా ఈజీ. అది మీకు ఈజీ, మీరు ఆన్సర్ చూస్తున్నారు కాబట్టి ఎవరికైనా. ఇది అంటే సిల్లి క్వశ్చన్. లాజిక్ లాజిక్ ఉంటుందా? 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్? నా ఐడియా రావట్లేదు మ్యామ్. దగ్గర కూడా ఏదైనా క్లూ? సార్, చిన్న టాస్క్ ఇస్తా. ఓకే చెప్పండి. టాస్క్ ఇవ్వనా? ఎవరైనా పిలిచి ఒక 1 రూపీ కలెక్ట్ చేసుకోవాలి తెలియని వాళ్ళతో. 1 రూపీయా? కాయిన్. బిచ్చాడు అనుకుంటారేమో. 1 రూపీ అడిగితే? ఒక 1 రూపీ మ్యామ్. ఒక 10 రూపీస్ అడుగుతే ఇస్తారు ఈ జనరేషన్? నాకు ఓన్లీ 1 రూపీ కావాలి. మా ఫ్రెండ్ అడిగితే ఈయన అడగమంటారా? అన్న 1 రూపీ ఉందా? తల్లి ఉంది కానీ అన్న ఫోన్ పే చేస్తా. క్యాష్ కావాలి 1 రూపీ. క్యాషా మేడం? నా దగ్గర లేదు. నా దగ్గర 500 ఉంది. మీరు వేరే వాళ్ళతో కలెక్ట్ చేసుకోవాలి, అది టాస్క్. అతను అడగన్నా? మీ ఫ్రెండ్ అడుగు. ఆయన మా ఫ్రెండ్ కదా, ఆయన పక్కన పక్కన అడుగు. బ్రో, 1 రూపీ ఉందా? 1 రూపీ లేదండి. వన్ రూపీ ఎవరు ఇస్తారు మేడం ఈ జనరేషన్లో? చెక్ అంట. ఆయన 1 రూపీకి చెక్ కూడా రాసిస్తారు అంటే ఎంత పెద్ద. 1 రూపీ ఎవరు ఇస్తారు? 1 రూపీ అడిగినా కూడా ఇచ్చేది గలీజ్గా అనిపిస్తుంది. అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా అన్నట్టు ఇస్తారు? ఇలాంటి టైంలో ఉందా? అమ్మాయిల దగ్గర అఫ్కోర్స్, పేరెంట్స్ దగ్గర. అబ్బాయిలు అమ్మాయిలకి చెప్పే అబద్ధాలు ఏంటి ఎక్కువగా, అంటే గర్ల్ ఫ్రెండ్స్కి చెప్పే అబద్ధాలు ఏంటి? ఇట్లాంటివి అడగండి, చెప్తాను. మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పడం. ఇంకానా? నేను నిన్నే లవ్ చేస్తున్నా అని చెప్పడం. నిన్ను తప్ప ఎవరిని లవ్ చేయను అని చెప్పడం. ఇంకా అంటే ఇంకేం చెప్పాలి? నేను ఎవరికి అప్పు లేనని చెప్పడం. అంటే దానికంటే ఆపోజిట్ మీరు చెప్పేది.
అది జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను, ఇదైతే వాస్తవం. ఇంకా ఏంటి, ఇంకా ఇదే చెప్పేసా ఫస్టే. సరే, అమ్మాయిలు ఏం చెప్తారు అనుకుంటున్నారు? అమ్మాయిలు ఏం చెప్పారు, బేబీ నువ్వేనా ఫస్ట్ లవ్ అని చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. అంటే ఆ మాట మీరు చెప్తే నమ్మాలి, కానీ అమ్మాయిలు చెప్తే నమ్మరా? ఈ కాలంలో అమ్మలాంటి అమ్మాయిలు లేరు మన ఈయన, అది డీజేసి టిల్లు సినిమా డైలాగ్ లాగా అమ్మలాంటి అమ్మాయి లేరు, అమ్మేసి అమ్మాయిలే ఉన్నారు. అబద్ధాలు చెప్తారు, వాళ్ళు కూడా లేదు లేదు, అబ్బాయిలు ఎంతో కొంత సిన్సియర్గా చేస్తారు మేడం, అమ్మాయిలు మాత్రం చేయడు. ఎవరైనా బెస్ట్ పర్సన్ దొరికితే వెళ్ళిపోతారు, అది నా విషయంలోనే జరిగింది. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, మానిపులేట్ చేసేస్తున్నా. సరే ఓకే, ఆన్సర్ చెప్పనా? క్లూ ఇస్తున్నా, 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఎన్ని సెకండ్స్? ఎన్ని సెకండ్స్ చెప్పనా? చెప్పండి. 12. ఎట్లా అది, ఎట్లా 1 ఇయర్? ఆన్సర్ చెప్పినాక కూడా తెలియదా? 1 ఇయర్కి మీరే కదా మేడం. సెకండ్స్ జనవరి సెకండ్, ఫిబ్రవరి సెకండ్, మార్చ్ సెకండ్. థ్యాంక్ యూ.